ఆంగ్ల విద్యకై అడుగులేద్దాం, మన బిడ్డల జీవితాలను బాగు చేద్దాం అనే నినాదంతో అంబేద్కర్ ఇండియా మిషన్ ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఒంగోలు నగరం నందు అంబేద్కర్ భవనం నుండి కలెక్టరేట్ ఎదురుగా వద్ద అంబేద్కర్ విగ్రహం వరకు సుమారు 200 మందితో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మిషన్ సభ్యులు మాట్లాడుతూ అణగారిన వర్గాల పిల్లల భవిష్యత్తు కోసం ఆంగ్ల విద్య ఎంతో అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తప్పనిసరి ఆంగ్ల బోధన బడుగు బలహీన వర్గాలకు ఎంతో ఉపయోగమన్నారు. ఈరోజు దశాబ్దాల కాలంగా చదువుకు దూరమైన, విద్యకు దూరమైనటువంటి బడుగు బలహీన బీసీ ఎస్సీ ఎస్టీ నుంచి మైనారిటీస్ అగ్రకుల పేదలైనటువంటి అనేక మందికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం మేమందరం కూడా ఆస్వాదిస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం, మేమందరం సపోర్ట్ చేస్తున్నాం. ఇంట్లో అమ్మని కూడా అమ్మ అని పిలిపించకుండా మమ్మీ అని పిలవమని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పేపర్లోకి వచ్చి టీవీల్లోకి వచ్చి తెలుగు ఏదో నాశనం అయిపోతుంది, తెలుగు భూస్థాపితం అయిపోతుంది అని విషప్రచారం చేయడం ప్రారంభించారు. దానిలో భాగంగా ఈరోజు అంబేద్కర్ ఇండియా మిషన్ చేపడుతున్నటువంటి ఈ ర్యాలీ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జిల్లాల మొత్తాన్ని మేము చైతన్యపరుస్తున్నాం. ఏమనంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పేదవర్గాల పిల్లలు ఈ నిర్ణయం వలన తప్పనిసరిగా బాగుపడబోతున్నారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పేదవర్గాలకి ఎంత అంటే కొండంత అని చెప్పి అందరూ చూస్తూ ఉన్నారు. ఇది నిజంగా చారిత్రాత్మకమైనటువంటి చర్య. ఇది ఎంతో సాహసించినటువంటి ఇది చర్యగా మేము పరిగణిస్తున్నాం. మేమందరం కూడా మా జీవితాంతం జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతగా ఉంటాం. బడుగు బలహీన వర్గాల వారు ఇంగ్లీష్ మాట్లాడకూడదు అని చెప్పి ఎంతోమంది కుట్రలు చేస్తున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వారి పైన ఉన్నటువంటి ప్రేమాభిమానాలతోటి ఇలాంటి ఎంతో ధైర్యమైనటువంటి నిర్ణయం తీసుకున్నందుకు ఆయన భవిష్యత్తులో అనేక రకాలుగా ఎదుర్కోవాల్సినటువంటి పోటీ పరీక్షల్లో విజయవంతం అవుతున్నారు. అయితే దళితుల పిల్లలు ఈ ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియం చదవటం వల్ల భవిష్యత్తులో వాళ్ళు అనేక రకాలుగా ఇంగ్లీషు మీడియం సమస్యలను ఎదుర్కొంటూ వెనుకబడిపోతున్నారు. దాన్ని గుర్తించిన మన రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంను తప్పనిసరి చేసి అభ్యసించడం చాలా ఆనందకరమైన విషయం. మన పిల్లలంతా కూడా ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియాన్ని అభ్యసించడం